శ్రోతలందరికీ పద్మిని నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నెమ్మిక ఈ కథని పిఎస్ నారాయణ గారు రాశారు ఇది సహరి ఆన్లైన్ వారపత్రిక జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన ప్రచురించబడింది ఇంకా కథలోకి వెళ్దామా నా గుడ్డలు వేరే సంచిలో పెట్టు నీకు మీ పుట్టింటి వాళ్ళ ముందు నేను కనపడను వీలుగా ఉంటే మీ చెల్లెలు కూతురు ఇంట్లో ఉంటా లేదా హోటల్లో గతి తీసుకుంటా అమ్మా కూతురు నాతో పాటు ఉన్నా సరే లేదా మీ గుంపును చూసుకుంటూ అదే స్వర్గం అనుకున్న ఆనందమే మూతి తిప్పింది సులోచన మా వాళ్ళు మీకంటే తక్కువేం కాదులేండి మీరు సుఖంగా ఉండేందుకు ప్రత్యేకంగా గది ఏర్పాటు చేస్తారు కానీ నా ముందు అన్నట్టుగా అక్కడను కుంటి కోతలు కుయ్యిపోకండి ఏడవడంతో చీకటి పడింది భోజనాలు చేసి పదింటికల్లా కారులో గుంటూరు బయలుదేరాలని సులోచన చెల్లెలు పెద్ద కూతురికి పెళ్లి రెండు రోజుల్లోకి వచ్చింది రేపు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు చెల్లెలు పదే పదే ఫోన్ చేస్తూ వారం రోజులు ఉండేలా బావగారిని తీసుకుని రా దాన్ని కాపరానికి పంపిన తర్వాతే మీరు హైదరాబాద్ వెళ్ళేది మీరే పేట్ల మీద కూర్చోవలసిందేను అని చెప్పింది ఆమెకి రెండు సంవత్సరాల క్రితం భర్త పోయాడు ఆయనకి అన్నదమ్ములు ఎవరూ లేకపోవడంతో ఆ బాధ్యత వీరి మీదే పడింది నువ్వు నీ ఇష్టం వచ్చినన్ని రోజులుండు నాకు అభ్యంతరం లేదు నేను నా కూతురు లగ్నం అవ్వగానే వచ్చేస్తాం అది అన్ని రోజులు కాలేజీ ఎందుకు ఎగ్గొట్టాలి అసలే ఫైనల్ ఇయర్లో ఉంది అన్నాడు రవీంద్ర సరిగ్గా ఆ సమయంలోనే రవీంద్ర సెల్ మోగడంతో దాని మీద పేరు చూస్తూనే బయట వరండాలోకి వచ్చేశాడు చెప్పుకుమార్ మా అక్కయ్యని అమెరికా తీసుకెళ్ళిపోతున్నాను నువ్వెప్పుడొచ్చావు రెండు రోజులు అయ్యింది రేపు రేపు ఉదయాన్నే బయలుదేరి చెన్నై వెళుతున్నాం రాత్రి పదకొండింటికి విమానం తిరిగి రావడం ఇక అక్కడే ఉంటానంటున్నది మీ ఊరి జనమంతా ఆమెని ఓ దేవతలో కొలుస్తూ ఉంటారు ఊరిని ఊర్లో వాళ్ళని వదిలి వెళ్ళి ఉండగలదా ఏది శాశ్వతం మా ఊరి ప్రాథమిక పాఠశాలలో ప్రధాన చేసినంత చేసినంతకాలం దేవతలా వెలిగిన మాట వాస్తవమే కానీ విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న ఆమెని ఇప్పుడు ఎంతమంది పట్టించుకుంటారు రాత్రికే గుంటూరు బయలుదేరుతున్నాను సకుటుంబంగా మధ్యలో సాయిరాంపురంలో ఓ గంట ఆగి వెళతానులే ఓకే అర్ధరాత్రి వస్తే ఇబ్బంది ఉండదు కదా చెన్నైకి తొమ్మిది గంటలకల్లా బయలుదేరాలని అన్నీ సర్దుకోవటంలో నిద్రపోయే అవకాశం ఉండకపోవచ్చు గంట కాకుండా చెన్నైకి బయలుదేరేంత వరకు ఉంటే అక్కయ్య ఎంతగానో సంతోషిస్తుంది అలాగే తప్పకుండా అంటూనే సెల్ ఆఫ్ చేసి లోపలికి వస్తూనే మధ్యలో మనం సాయిరాంపురం వెళ్ళాలి రేపు పొద్దున తొమ్మిదింటి దాకా అక్కడ ఉండాలి మీ ఇద్దరూ కూడా ఉంటే ఆనందం లేదా నన్ను దించి మీరు వెళ్ళిపోండి నేను పది గంటలకల్లా గుంటూరులో ఉంటా అన్నాడు ఏం మాట్లాడుతున్నారండి అమ్మాయిని ఎనిమిది గంటలకి కూతుర్ని చేయాల్సి ఉంటే పదింటికి వస్తానంటారేమిటి ఆ కార్యక్రమం అయిన తర్వాత మీరు ఎక్కడైనా ఊరేగండి ఎవ్వరూ అడగరు మా మరిదే ఉంటే మీరు వచ్చినా రాకపోయినా ఇబ్బంది ఉండేది కాదు సాయిరాంపురం అంటే సంధ్యాదేవి గారు ఆజ్ఞానా వెళ్ళకపోతే కొంపలేమి అంటుకోవాలండి విసురుగా అంది ఆమెకి సాయిరాంపురం పేరు ఎత్తితే చాలు ఒళ్ళు మండిపోతుంది చూడు సులోచన నువ్వు చెప్పింది నిజమే కానీ సంధ్య అమెరికా వెళ్ళిపోతోంది ఇక ఇండియాకి తిరిగి రాదుట ఆఖరిసారిగా నన్ను చూడాలనుకుంటోందని కుమారు ఫోన్ చేశాడు పెళ్లి కూతుర్ని చెయ్యగానే ముందు మనిద్దరమే దీవించాలనేది నా చెల్లెల కోరిక అయినా ఆ సంధ్యమ్మగారు అమెరికా వెళుతుంటే మీరు దగ్గరుండల పంపించాలా కాస్తంత విరసంగా అంది సంధ్య తమ్ముడు చెప్పిందంత వివరంగా చెప్పాడు భార్యకి ఆమెకి అర్థమైపోయింది ఇక ఆయన గారిని అక్కడికి వెళ్లకుండా ఆపే శక్తి తనకి లేదని బీరువా పైనుంచి పెద్ద లెదర్ బ్యాగ్ తీసింది దాంట్లో మీకు కావలసినవి మీరు పెట్టుకుని మీ కారులో రండి నేను నా కారు తీసుకుని వెళతాను మీలాగా లగ్నం అవ్వగానే నేను దొలపరించుకు రాలేను మా చెల్లెలు చెప్పనే చెప్పింది వారం రోజులు ఉండేలా రమ్మనమని మీరు కనీసం కన్యాదాన సమయానికైనా గుంటూరు వచ్చి పేటల మీద కూర్చుంటే నలుగురిలో నా మర్యాద నిలుస్తుంది అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది సులోచన వెళ్ళిన గంటకి బయలుదేరాడు రవీంద్ర అతను రాత్రిళ్ళు కారు నడపడు అందున హైవే మీద ఒకవేళ ఎప్పుడైనా నడపడానికి సరదా పడ్డా సులోచన నడపనీయదు అప్పుడప్పుడు అవసరానికి వచ్చే డ్రైవర్ని తీసుకుని బయలుదేరేటప్పటికి పదకొండు గంటలయింది చాలాసార్లు వెళ్ళాడు ఆ ఊరు ఆమె కోసం చివరగా రెండు సంవత్సరాల క్రితం ఆమె స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన రోజున జరిగిన సభకి వెళ్ళడమే అది మరీ మరీ రమ్మనమని ఫోన్ చేసి చెప్పడంతో అప్పుడు అక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే ఊరు ఊరంతా తరలి వచ్చిందా అనిపించింది తర్వాత మళ్ళీ ఇప్పుడే కుమార్ చెప్పిన మాట ప్రకారం రేపు చూడలేకపోతే జీవితంలో మరోసారి ఆమెను చూసే అవకాశం తనకి రాకపోవచ్చు ఎప్పటిలాగానే గుండెల్లో భద్రపరుచుకున్న ఆమె రూపాన్ని కారులో వెనక సీట్లో కళ్ళు మూసుకుని కూర్చుని మనసు నిండా నింపుకున్నాడు తను ఆ వయసులో ఆనాడు ఇంట్లో ఎదురు తిరిగి ఉంటే సంధ్య సులోచన స్థానంలో ఉండేది ఆమెకి ఆ గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా గడపవలసిన అవసరమే ఉండేది కాదు ఆమె జీవితం తనతో పాటుగా అంగరంగ వైభోగంగా వెలిగిపోతూ ఉండేది కానీ దేనికైనా బ్రహ్మగారు పచ్చజెండా ఊపాలి కదా ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు ఒకేసారి పీయూసీలో చేరారు అది పాస్ అయిన తర్వాత ఇద్దరూ బీఎస్సీలో చేరారు ఒకే కాలేజీ ఒకే క్లాస్ అయినా తొలి పలకరింపు బీఎస్సీ మొదటి సంవత్సరంలోనే తారకలా మెరిసిపోయే ఆమె అందానికి ముగ్ధుడైన తను సంవత్సరం పాటు చూపులతోనే సరిపుచ్చుకుని తృప్తి పడవలసి వచ్చింది చాలా బిడియస్తురాలు ఉంచిన తలెత్తకుండా క్లాసులో కాలు పెట్టేది పెద్దగా తోటి విద్యార్థునులతో కూడా కలిసి తిరుగుతున్నట్టు అనిపించేది కాదు బీఎస్సి మొదటి సంవత్సరం మొదట్లోనే ఓ రోజు ఆమెని పలకరించాల్సిన అవసరం ఏర్పడింది అది తను కాలేజీ విద్యార్థి సంఘానికి కార్యదర్శిగా పోటీ చేస్తుండడంతో మీ ఓటు నాకు వెయ్యాలి సూటిగా కళ్ళల్లోకి చూస్తూ ఆమెతో మాట్లాడిన మొదటి మాట అది అడుగు దూరంలో దగ్గరగా నిలబడి చూస్తుంటే గాని తెలిసి రాలేదు ఆమె కళ్ళు ఎంత పెద్దవో ఆ కనురెప్పల వెనక తెల్లటి గుడ్డు మీద నల్లటి పాప ఆమె ముఖంలోని మెరుపుకి ఎంతగా కారణమవుతోందో మోకాళ్ల వరకు ఉన్న జడని ముందుకు వేసుకుంది తను ఆ మాట అడగగానే ఎందుకు వెయ్యాలి మీకు అంది కళ్ళని ఇంకాస్త పెద్దవి చేసి తన వంకే చూస్తూ పెదవుల వెనక చిరునవ్వులను పుక్కిట పట్టిందా అనిపిస్తోంది నవ్వేసి నేను అడిగాను కనుక హుషారుగా అన్నాడు తను సరే మొట్టమొదటిగా మీరే అడిగారు కాబట్టి మీకే వేస్తానులండి అని వీణ మీటినట్టుగా మాటలు జాలు వారుస్తుంటే ఆ పచ్చటి నుదుటి మీద పెట్టుకున్న ఎర్రటి పొడుగుబొట్టు సూర్యుడి నుంచి దూసుకు వస్తున్న బాణంలా అనిపించగా కలవరపడ్డాడు థ్యాంక్ యూ ఇప్పుడు కాదు ఆ కృతజ్ఞతలేవో గెలిచిన తర్వాత చెప్పండి ఆమె అక్కడి నుంచి చరచరా వెళ్ళిపోయింది రెండోసారి కలిసింది ఆమె అన్నట్టుగా గెలిచిన తర్వాతే మీరు గెలుస్తారని నాకు తెలుసు మీకేమైనా ఉన్నాయా ఆమెతో చనువు తీసుకోవడంలో ఆనందం ఉంది అనిపించింది కొన్ని ప్రశ్నలకి ఉండవు అదే మొదలు ఎదురుపడ్డప్పుడల్లా చిన్న చిన్న మాటలు లతలై తామిద్దరినీ పెనవేయడం అర్ధ సంవత్సరపు పరీక్షలు అవ్వగానే పదిహేను రోజులు సెలవులు ఎన్నో రోజుల తర్వాత కనిపించినట్టుగా కని అనిపించగా ఆత్రంగా అడిగాడు సెలవులు ఎలా గడిపారు మా సాయిరాంపురం రెండు వందల గడప ఉన్న మధ్యతరగతి పల్లెటూరు డాబాల కంటే పెంకుటిళ్ళే ఎక్కువ వాటికంటే నేసిన ఒంటి స్తంభపు గూళ్ళు ఎక్కువ ఊరి చుట్టూ తాటాకుల గుడిసెలు ఎక్కువ అలాంటి ఊరమ్మాయి సాధారణంగా ఎలా గడుపుతుందో నేను అలాగే గడిపాను అతని వంకే మురిపంగా చూస్తూ అంది ఆమె తండ్రి ఆ ఊరి ప్రాథమిక పాఠశాలకి ప్రధాన అధ్యాపకుడు బీఈడి చేసిన ఆ ఊళ్ళోని ఆ చిన్న స్కూల్లో పనిచేయడానికి కారణం అక్కడ తండ్రి నుండి సంక్రమించిన నాలుగు గజాల స్థలంలో కట్టిన రెండు నిట్టాడుల పెంకుటిల్లు ఐదు ఎకరాల మాగాణి తన సంసారాన్ని స్వర్గధామం చేసుకునేందుకు చిన్న జీతమైన చాలనేది ఆయన నమ్మకం తన ఊరిలో పుట్టిన ప్రతి పిల్లవాడు దేశ విదేశాల్లో ఘనత వహించాలనే ఆరాటం ఆయన్ని ఆ ఊరు నుంచి కదలనీయలేదు బీఎస్సీ అయిన తర్వాత ఎంఎస్సీకి విశాఖపట్నం వెళతారా తా పనక అంతెక్కడా నాన్నకి ప్రతి మొక్కకి నీరు పోయడం తప్ప మరొకటి తెలియదు మనసు కదిలించిన ఆ మాటకి ఆత్మీయంగా చూశాడు ఆమె వంక తను ఎంఎస్సీ చేయాల్సిందే డబ్బుకి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేని తను విశాఖపట్నానికి జై కొట్టాల్సిందే ఆనాటి ఆమె ఆమె ఆ పలకరింపులు ఆ ఆత్మీయతలు ఆ నవ్వుల మల్లెలు ఇప్పుడెక్కడున్నాయి కారు సూర్యాపేట వస్తుండగా చేతి గడియారం చూసుకుంటే రెండు గంటలయింది నేను ఛాయ్ తాగుతాను సార్ డ్రైవరు రోడ్డు పక్కన ఒక కాకా హటల ముందు కారు ఆపుతూ అన్నాడు నాకు ఒకటి తెచ్చిపెట్టు సులోచన ఉంటే అలాంటి చోట టీయే కాదు మంచినీళ్లను కూడా ముట్టుకోనీదు విశాఖలో చదువుతున్నంత కాలం తను నమ్మింది సంధ్య తన జీవితానికి ఓ మరుపు ఓ మెరుపునిచ్చే సహధర్మచారిని అవుతుందని అందుకు తన తల్లిదండ్రులు తన మాట కాదనరని అందుకే తరచూ బీచ్ల విహారాలు వీలైనప్పుడల్లా సింహాచలం అప్పన్న దర్శనాలు అరకు సందర్శనాలు అంచులు దాటని మాటల మురిపాలు ఆమెలోని గొప్పతనం అదే ఎన్నడూ పెదవులు వేడని చిరునవ్వులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన చిన్న గుండెలోనే గుంభనంగా దాచుకునే నేర్పు ఓర్పు అన్నింటికీ మించి సంఘం గీచిన గీతల్ని ఛిద్రం చేయకూడదనే దృఢ సంకల్పం తమని తోటి విద్యార్థులు ఏమనుకున్నా పట్టించుకొని ఆత్మస్థైర్యం ఇంట్లో చెప్పావా ఓ ఆదివారం ఋషిగంటకి వెళ్ళినప్పుడు అడిగాడు అందుకు కారణం కొద్ది రోజుల్లో దసరా సెలవులు వస్తుండడం తామిద్దరూ ఇళ్ళకి వెళ్ళాలనుకోవడం అప్పటికే తమ విషయం చెప్పకుండా ఉంటే చెప్పమని గుర్తు చేయడం వీటన్నిటికీ మించి చదువుతున్న చదువుకి ఆఖరి సంవత్సరం అవ్వడం లేదు నువ్వో నాకు ఇబ్బంది ఉండదు మన ఇద్దరం కలిసే జీవితాన్ని గడుపుదాం దసరా సెలవుల్లో ఆమోదముద్ర వేయించుకు రావడమే తర్వాయి నేను అదే అనుకుంటున్నాను పండగనాడు అమ్మతో అన్నాడు సంధ్యని తను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్టుగా అమ్మ మౌనంగా ఉండిపోయింది తనకి కించిత్ అసహనాన్ని కలిగిస్తూ మీ ఇద్దరూ చదువులో ఒకే సంవత్సరంలో ఉన్నారు అంటున్నావు అంటే ఒకే వయసు అన్నమాటే కదా ఆడవాళ్ళు తొందరగా ముసలివాళ్ళు అయిపోతారా అంది ఇబ్బందిగా మొహం పెట్టి అయితేనే వయసు వస్తున్న కొద్దీ నువ్వు ఆ అమ్మాయి ముందు చిన్నవాళ్లే కనపడతావు మీకు నెలల తేడా ఉండొచ్చు అసలు నీకంటే చిన్నా పెద్ద చాలా తేలిగ్గా నవ్వేశాడు తను నాకంటే మూడు నెలలు చిన్నేలే భయపడబోకు రెండు నిమిషాల పాటు ఆలోచిస్తున్నట్టుగా ఆగి ఏమైనా నాకు ఇష్టం లేదు మీ నాన్నని అడుగు అంది అది తను ఊహించని మొదటి దెబ్బ నేను మా స్నేహితుడి పరంధాముడికి మాట ఇచ్చాను రా వాడి పెద్దమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటానని నా ఆలోచనని మీ అమ్మ కూడా మెచ్చుకుంది ఇది రెండో దెబ్బ మాటలు వాదనలైనాయి వాదనలు ఘర్షణలైనాయి చివరకు తను వాళ్ళ మాటలని తిరస్కరిస్తున్నట్టుగా అనుకున్న దానికంటే నాలుగు రోజుల ముందే పండగెళ్ళిన మర్నాడును సంచి తీసుకుని విశాఖపట్నం బయలుదేరుతున్నప్పుడు అమ్మ అంది మేమిద్దరం నిన్ను కనీ ఇరవై సంవత్సరాలు నువ్వే మా సర్వస్వం అన్నట్టుగా పెంచాం మా మాటకు విలువిస్తావో కొద్ది సంవత్సరాలుగా పరిచయం ఉన్న ఆ పరాయి పిల్ల ఆకర్షణలో మమ్మల్ని త్యజిస్తావో నీ విజ్ఞతకి వదిలేస్తున్నాం గుండెని తాకిన ఆ మాటకి కించిత్ ఇబ్బందిగా ఆమెనే చూస్తూ కాలు కదపలేకపోయాడు మాకు నువ్వొక్కడవే సంతానమని గుర్తుంచుకో ఆమె సంధిస్తున్న బాణాల నుండి తప్పించుకోవాలన్నట్టుగా ముందు ఆగి ఉన్న ఖాళీ రిక్షాలో నెక్కేశాడు సాయిరాంపురం నుండి వచ్చిన సంధ్యతో మరునాడు విశాఖపట్నం బీచ్లో ఉవ్వెత్తున లేస్తున్న కెరటాలను చూస్తూ కూర్చున్నాడు తను మీ ఇంట్లో ఏమన్నారో చెప్పనేలేదు అసహనంగా అడిగాడు తన వాళ్ళు ఏమైనా అనుకోని సంధ్య మెడలోనే తను తాళి కట్టేది నేను వెళ్ళిన రోజే మా నాన్న ఒక మాట అన్నాడు నీ తమ్ముడు చూపు అమెరికా మీద పడిందే చాలా డబ్బు కావాలి కదరా అంటే ఒక ఎకరం అమ్ము అక్కడ స్థిరపడగానే రెండెకరాలు కొనిపెడతాను అన్నాడు చాలా తేలిగ్గా నా బాధ అది కాదు వాడు అమెరికా వెళ్ళిపోతాడు నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతావు సాయిరాంపురంలోని ప్రతి పిల్లవాడు చదువుకుని ఓ ఉన్నత డవ్వాలనే నా ఆశయం ఏం కావాలి నా తదనానంతరం వాడు నా అడుగుల్లోనే అడుగులు వేస్తాడని ఇన్నాళ్ళు ఆశ పెట్టుకున్నానమ్మా నా ఆశల్ని వాడు ఒక్క మాటతో ఆవిరిగా మార్చేశాడు చాలా బాధపడుతూ అన్నాడు ఆయన దుఃఖాన్ని బిగపట్టుకుంటున్నట్టే అనిపించింది నా సృష్టికి మూలకారకుడి కంఠ మూలకారకుడి కంఠంలోని వేదన నన్ను చెలింపచేసింది నిగ్రహించుకోలేకపోయాను ఆయన చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ నేను లేనా నేను లేనా నాన్న అన్నాను నాకు మాట తప్పే అలవాట్లేదని నీకు తెలుసు కదా చిన్నగా నవ్వుతూ అంది ప్రతి గుండెకు బాధ ఉంటుంది సామాన్యులు దాన్ని కంటి తడిలో చూపిస్తే ఉన్నతులు పెదవుల మీద చిరునవ్వుల్లో చూపిస్తారని తర్వాత కానీ తెలిసి రాలేదు ఆమె తమ వివాహానికి అంగీకరించకపోవడానికి మరో కారణం కూడా స్పష్టంగా చెప్పింది తమ్ముడు అమెరికా వెళ్ళడాన్ని ఎవ్వరూ ఆపలేరు నేను వివాహం చేసుకుని భర్తతో వెళ్ళిపోతే అమ్మా నాన్న పరిస్థితి ఏమిటి అందుకే నేను వివాహం చేసుకునే ప్రసక్తే లేదు అది వాళ్ళకి ఎంత బాధ కలిగించినా సరే సంధ్య ఎంఎస్సీ అవగానే ఎంఈడి చేసింది తండ్రి తదనంతరం ఆ స్కూలులోనే ఉపాధ్యాయుని అయి ఆ ఊరి పిల్లల బాధ్యతని తన చేతుల్లోకి తీసుకుంది ఇక అదే తన కుటుంబం అన్నట్టుగా పెద్దల మాట అయిష్టమైన సంధ్య తల్లిదండ్రుల మీద చూపిన ప్రేమే తనకు మార్గదర్శకత్వం వహించగా తండ్రి మిత్రుడు కూతురు సులోచన మెడలో తల వంచుకుని కట్టేశాడు కారు చెరువు కట్ట పక్కగా ఊళ్ళోకి ప్రవేశించింది ఊరి మొదట్లోనే ఉన్న ఓడలు దిగిన మర్రి చెట్టు దాటింది రామాలయం దాటింది రెండు రోడ్ల అవతల సంధ్య ఇంటి వీధి మలుపు తిరిగింది ఆ వీధిలో ఎడంవైపు మూడే ఇల్లే ఆమెది అప్పటికే అక్కడ చాలామంది జనం ఉన్నారు అంత చీకటితోటే కొద్ది గంటల్లో శాశ్వతంగా ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోతున్న ఆమెతో ఆ కొద్ది సమయాన్ని గడిపి వీడ్కోలు చెప్పడానికి వచ్చారన్నమాట తమ్ముడితో విదేశాలకు వెళ్ళిపోతున్న ఆ ఊరి పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలని చివరిసారిగా చూడడానికి అంతమంది వచ్చారు అంటే వాళ్ళకి ఆమె మీద అభిమానం ఎంతగా ఉందో అర్థమవుతోంది ఆమె ఆ ఊరు నుంచి వెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేనట్టుగా విషన్న వదనాలతో నిశ్శబ్దంగా నిలబడి ఉన్న వారంతా కారు దిగి వస్తున్న రవీంద్రకు పక్కకు జరిగి దారిచ్చారు విశాలమైన ద్వారం దాటి లోపల కాలు పెట్టాడు వరండా అంతా ఆడవాళ్లు ఉన్నారు సంధ్య కనపడుతుందేమోనన్నట్టుగా ఆత్రంగా లోపలికి చూస్తూ మరో అడుగు ముందుకేశాడు ఆమె కనపడకపోగా అక్కడ ఆడవాళ్ల మధ్య తెల్లటి గొడ్డ కప్పి చనిపోయిన ఎవరినో పడుకోబెట్టి ఉంచినట్టుగా గమనించి ఉలిక్కిపడ్డాడు రవీంద్రని చూస్తూనే అక్కడే నుంచి ఉన్న కుమారు పరిగెడుతున్నట్టు కిందకొచ్చాడు రండి గంభీరంగా ఉన్నదా కంఠం ఎవరు పోయారు నుదురు ముడివేస్తూ అడిగాడు రవీంద్ర అక్క అప్పుడు గమనించాడు అతని కళ్ళు ఎర్రబడి ఉండడం ఏమిటి ఏమంటున్నావు అరుస్తున్నట్టుగా అంటూ బిసుగుపోయాడు రవీంద్ర తేరుకోవడానికి కొన్ని నిమిషాలే పట్టింది వడి వడిగా ముందుకొచ్చాడు రవీంద్ర కుమారు వణుకుతున్న ఆయన చెయ్యి పట్టుకుని నడిపించసాగాడు ఎదురుగా విగత జీవి అయ్యి నేల మీద పడుకుని ఉన్న అత్యంత ఆత్మీయురాలైన సంధ్య రెండు సంవత్సరాల క్రితం చూసిన అదే ముఖం అదే చిరునవ్వు అదే పొడుగు బొట్టు జుట్టు కొద్దిగా తెల్లబడిందంతే నిర్జీవంగా పడుకున్న సంధ్య తాలూకా శరీరం అతడిని అప్రతిభుడిని చేస్తోంది శరీరం అంతా కుదిపినట్లయింది కొద్ది గంటల్లో చెన్నై వెళ్ళవలసిన ఆమె మరణించడమేమిటి నమసక్యం కాకుండా ఉన్నది గుండె లోతుల్లోంచి దుఃఖం ఎగతన్నుకొస్తోంది వెంట నీరు జల జల రాలసాగింది ఐదు నిమిషాల వరకు కుమార్ అతన్ని కదిలించలేదు అక్కడున్న చాలా మందికి రవీంద్ర అంతగా తెలియకపోవడంతో ఎవరో వారి బంధువు అయి ఉంటాడని అనుకుంటున్నారు ఎప్పుడు పోయింది తడిసిన కంఠం నుండి అతి కష్టం మీద వెలువడిన మాట నిన్న సంధ్యా సమయంలో మరి అమెరికా తీసుకువెళ్తున్నానని చెప్పావు ఆ నిజాన్ని భరిస్తూ ఇంత దూరం మీరు ప్రయాణం చేయడం కష్టమని అన్నాడు అతను తర్వాత అరగంటకు రవీంద్ర ఆ శవం పక్కన నేల మీద కూర్చున్నాడు జేబులోని చిన్న ముఖమలు పెట్టి తీసి అందులోని రెండు ఉంగరాలని బయటికి తీశాడు ముందుకు వంగి కప్పిన తెల్లటి గుడ్డ కింద ఉన్న ఆమె చేతిని చూశాడు రెండు బొటన వేళ్ళకి గుడ్డపేలిక కట్టి ఉంది ముడుచుకున్న ఉంగరం వేలుని చిన్నగా చాచి ఓ ఉంగరాన్ని వణుకుతున్న చేతితో తొడిగి వదిలితే అది మళ్ళీ ముడుచుకుపోయింది రెండో ఉంగరాన్ని ఆమె ఒంటికి ఉన్న చీర చెంగుకి ముడివేశాడు రెండు చేతులతో ముఖం కప్పుకొని వల వల ఏడవసాగాడు పెద్దలు నెదిరించైనా పెళ్లి చేసుకోవాలని తను నిర్ణయించుకున్నప్పుడు కొన్న ఉంగరాలవి కానీ వాటిని ఉపయోగించే అవకాశమే రానియలేదు తన వాళ్ళు అటు సంధ్య వాటిని ప్రాణప్రదంగా మరో కంటికి కనపడకుండా దాచుకున్నాడు ఇన్నాళ్ళు కనీసం ఈ దేశాన్ని వదిలి అమెరికా వెళుతున్నప్పుడైనా ఒకరికొకరు పెట్టుకుంటే తృప్తిగా ఉంటుందనుకుని రాత్రి బయలుదేరుతూ జేబులో పెట్టుకొచ్చాడు ఇప్పుడు అంతకు మించి తను చేయగలిగిందేముంది విషన్న వదనంతో లేచి ఆమెనే చూస్తూ నిల్చుండిపోయాడు చాలాసేపు లోపలికి వెళదాం రండి ముందు వెళుతున్న కుమార్ని అనుసరించాడు రవీంద్ర వాటిని ఆమెతో పాటే పంచభూతాలలో కలిసిపోని చిన్నగా బరువైన కంఠంతో అన్నాడు సరిగ్గా తొమ్మిది గంటలకు మంత్రోచ్చరణల నడుమ ఊరి జనం అంతా ఆమె వెనుకగా నడవగా అంతిమయాత్ర ప్రారంభమైంది ఆమెను మోస్తున్న నలుగురులో ముందు కుడివైపు ఉన్నది రవీంద్రే మహాప్రస్థానంలో కార్యక్రమం పూర్తవ్వగానే బరువెక్కిన గుండెతో కారెక్కాడు రవీంద్ర నాలుగు వందల నాలుగు వందల గజాల స్థలంలో ఉన్న మా ఇంటిని మార్చి అక్క పేరున కాలేజీ కట్టించాలనుకుంటున్నాను ఐదెకరాల పొలము దాని నిర్వహణకే ఇచ్చేస్తాను ఇంకా నాకు ఈ ఊరితో పనే ఉంది చిన్నగా అన్నాడు రవీంద్రతో వెనక్గా వచ్చిన కుమార్ వాటి బాధ్యత నేను తీసుకుంటాను ఈ ఊరి పిల్లల ఉన్నతికి తండ్రి కూతురు ఎంతగానో తపన పడ్డారు ఆమెకి ఇష్టడనైన నన్ను ఆమె ఆకాంక్షను కొంతగానైనా పంచుకొని కారు హైవే మీదకి రాగానే డ్రైవరు గుంటూరు వైపుకు తిప్పబోతుండగా విజయవాడ వెళ్దాం కృష్ణలో స్నానం చేస్తాను అన్నాడు కళ్ళు తడుస్తుండగా రవీంద్ర ఎంతో చక్కగా ఉంది కదా ఈ కదా మీ అందరికీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో చక్కటి కథతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు మీ పద్మినికి సెలవా మరి